నమస్కారం మిత్రులారా, హీలింగ్ వాస్తు తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ యొక్క వీడియోలో మనం ఒక మండువా లోగిల్లు హౌస్ కట్టుకోవాలి అనేటటువంటి ఒక ఫ్యామిలీతో ఫస్ట్ సెషన్ నేను చేసేటటువంటి ప్రక్రియ ఏ రకంగా ఆలోచించాలి. ఒక వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ నాకు కొంత వ్యవసాయ క్షేత్రాన్ని ఇచ్చారు. ఒక రోడ్డుని బేస్ చేసుకొని ఒక చిన్న పంట కలవ, దాని మీద ఒక 10 అడుగుల కలవట్టు, ప్లస్ యాజ్ పర్ రోడ్డు ప్రకారం వారు ఇది ఉత్తరం డైరెక్షన్ కింద వారు భావిస్తున్నారు. ఇప్పుడు దాకా ఈ యొక్క ఉత్తరం 73 అడుగులు, అదే రకంగా తూర్పు 63 అడుగుల కొలత, అదే రకంగా దక్షిణం 73 అడుగుల 11 అంగుళాల, ఫైనల్గా పశ్చిమం 92 అడుగుల 10 అంగుళాలు. వాస్తవంగా చాలామంది కోణాలు పెరిగినా కట్ చేసేస్తారు వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్తో. సో వారు ఈ వ్యవసాయ క్షేత్రం మా దగ్గర ఉంది, ఇందులో మంచి మండువా లోగిలు మేము కట్టుకోవాలి అని వచ్చినప్పుడు నేను వారికి ఒక్కడే చెప్పడం జరిగింది. రోడ్డు ప్రకారము మీరు తీసుకున్నటువంటి వీధి కాకుండా భౌగోళికమైన దిక్కులను నేను డెరవ్ చేస్తాను. అవి అక్కడ క్యాలిక్యులేట్ చేసిన తరువాత మీ ఇల్లు అనేది ఎగ్జాక్ట్గా ఏదో ఒక దిక్కును చూస్తూ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఒక రెక్టిఫికేషన్ అని చెప్పి చెప్తాం అన్నమాట వాస్తుశాస్త్రంలో. అంటే ఇక్కడ మనకి స్థలం ఏ రకంగానే ఉండనివ్వండి, అక్కడ నైరుతి పెరిగిందని, ఆగ్నేయం పెరిగిందని, వాయువ్యం పెరిగిందని మనం కట్ చేయం. ఇక్కడ అందులోంచి దిక్కులకు తిప్పిన తరువాత అందులోంచి కొంత క్షేత్రాన్ని మనం డెరైవ్ చేస్తాం అన్నమాట. కొన్ని ప్రపోర్షన్స్ ప్రకారము, కొన్ని పద్ధతుల ప్రకారము చేసి ఆ యొక్క ప్రపోర్షన్స్ మధ్యలో ఆ యొక్క మెయిన్ బిల్ట్ స్పేస్ అనేది మనం డెరైవ్ చేస్తాం. డెరవ్ చేసిన దానికి అవకాశం ఏదైనా కలిగినప్పుడు దానికి ఒక ప్రహరీ అనేది కడతాం అన్నమాట. దాన్ని మనం ఎనర్జీ ఫెన్స్ అని చెప్పి చెప్తాము. అదే రకంగా ఈ యొక్క ఆస్తికి ఒక హద్దుకి మనం ఒక ఫెన్స్ అనేది వేసుకుంటాం అన్నమాట విడిగా. అది మన హద్దు అని తెలవడం గురించి మనం వేసుకుంటాం. సో ఇక్కడ ఈ యొక్క మండువా లోగిల్లు కట్టేటటువంటి ఊరిలో ఈ యొక్క రోడ్డు ప్రకారం మనం చూసుకునేటప్పుడు 41 డిగ్రీలు తిరిగిపోయి ఉందండి. వాస్తవంగా ఈ యొక్క రోడ్డు ప్రకారము ఇది ఉత్తరం డైరెక్షన్, కానీ ఒక కంపాస్ అనేది పెట్టి అక్కడ ఉన్న డిఫ్లెక్షన్ లెక్కేసినప్పుడు ఉత్తరం దిక్కు ఈ రకంగా చూస్తూ ఉంటుందండి. కానీ అక్కడ ఉన్నటువంటి దీని ప్రకారము ఉత్తరం వారు దీన్ని భావిస్తున్నారన్నమాట ఈ యొక్క సైన్. ఆల్మోస్ట్ విదిక్కులుగా ఉందండి, 41 డిగ్రీస్, ఒక 4 డిగ్రీస్ ఏముంది కానీ విదిక్కులుగా ఉందన్నమాట. అంటే ఈశాన్యం ఉండవలసిన చోట వాళ్ళు ఉత్తరం దిక్కు కింద భావిస్తున్నారన్నమాట. సో ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రూల్ ఏంటంటే స్థలాకారం ఏ రకంగానే ఉండనివ్వండి, అందులో దిక్కులకు సరిపెట్టి కొంత ప్లేస్ని మనం రెక్టిఫై చేసి డెరైవ్ చేసిన తర్వాత ఆ డెరైవ్ చేసిన ప్లేస్లో వాళ్ళ జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఆయాది లక్షణాలను, ఆయాది క్యాలిక్యులేషన్స్ అన్ని చేసిన తర్వాత ఒక పెరిమీటర్ అనేది డెరైవ్ చేస్తాడు ఒక మంచి వాస్తు కన్సల్టెంట్. ఆ రకంగా ఈ యొక్క పెరిమీటర్ అనేది ఇక్కడ మనం డెరైవ్ చేయడం అనేది జరిగిందన్నమాట. సో మీ ఇల్లు ఈ రకంగా తిరిగి ఉంటుంది. సో అది ఉత్తరం దిక్కైనా కావచ్చు, తూర్పు దిక్కైనా కావచ్చు. మీరు ఈ రకమైన ఓరియంటేషన్కి సిద్ధపడినప్పుడు మాత్రమే నేను అనేది ఆ జాబ్లో ఇన్వాల్వ్ అవ్వగలను అని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. దానికి వారు ఒప్పుకున్నారు. సో ఇదే రకంగా ప్రతి ఒక్కరూ ఒక వాస్తు కన్స్ట్రక్షన్ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ యొక్క వీధుల ప్రకారం వచ్చిన స్థలం వీధులను ఫాలో కాకుండా దిక్కుల ప్రకారం కనీసం కన్స్ట్రక్షన్ చేసుకునేటటువంటి ప్రాంతాన్ని సరిచేసుకొని కట్టుకోవడం వల్ల ఆ యొక్క బిల్ట్ స్పేస్ మంచి వాస్తు ఎఫెక్ట్ అనేది తీసుకుంటుందన్నమాట. సో
ఈ మండువా లోగిల్లు ప్రయాణంలో ఫస్ట్ డిస్కషన్ మా మధ్య జరిగినటువంటి ప్రక్రియ ఇదన్నమాట. మరి ఒక వీడియోలో ఇంకొక ప్రక్రియ గురించి మనం చెప్పుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.